శ్రీకాళహస్తిలోని సర్కారు బడుల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. కొత్తగా తల్లిదండ్రుల కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా నేడు కమిటీ సభ్యులతో పాటు అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించారు. ఆర్పీబీఎస్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఉప ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ బత్తయ్యనాయుడు మాట్లాడుతూ, పీసీల ఎన్నికల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు పోలింగ్ నిర్వహించనున్నామని, ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులకు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధం చేశారని అన్నారు. వీరి తల్లిదండ్రుల్లో ఒకరికే ఓటు హక్కు కల్పిస్తారని అన్నారు. మొదటి ప్రాధాన్యం తల్లికే ఇస్తారన్నారు. ఇద్దరు లేని పిల్లల విషయంలో సంరక్షకునికి ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని అన్నారు. ఓట్ల అనంతరం 1:30 ఓట్ల లెక్కింపు, అనంతరం కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం, 3 గంటలకు విద్యా కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆపై పాఠశాల అభివృద్ధికి తీర్మానాలు రూపొందించాలని అన్నారు. సాధ్యమైనంత వరకు ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు అధికార గణం సన్నద్ధం చేశారని అన్నారు. నియమాల ప్రకారంగా 3 సభ్యులు, ఏరంతమ్మ ఎస్సీ తరఫున, నెక్స్ట్ వచ్చి మైనార్టీ తరఫున బసీర్ అహ్మద్, 3 సభ్యులను ఏకగ్రీవంగా నోటి ద్వారా. ఎన్నికలు జరుగుతున్న సందర్భాన్ని ఎన్నికలు అనుకుంటుంది, కానీ ఈ ప్రాథమిక హై స్కూల్లో అభివృద్ధి చేసుకున్నకి మీ అన్ని అందరి సహాయ సహకారాలు అందించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా మీ పిల్లల ప్రాబ్లం కానీ, లేకపోతే కనుక కొన్ని ఎకనమిక్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి కొన్ని ఎకనమిక్ ప్రాబ్లం ఉంటాయి, వీలైనంత వరకు ఎవరైనా దాతలు కానీ మిగతా ఏదైనా కానీ స్కూల్స్ ఆ పక్క ఇప్పుడు గోడ పోగొట్టి ఇంతకుముందు కొన్ని ఇష్యూ జరిగినాయి, చిన్న చిన్న ఇన్సిడెంట్ జరగకోకుండా, లేకపోతే కనుక ఆ స్థలాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే మీ అందరి సహాయ సహకారం కూడా అవసరమవుతుంది. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన సహకారం ఉంటుంది. అంటే అందరూ సహాయ సహకారాలు ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు ఇంకా మన పిల్లలు, అంటే మీ పిల్లల పిల్లలు, అంటే భావి భారతాన్ని మీరే తయారు చేసుకొని ఎటువంటి న్యూసెన్స్ రాకుండా ఎన్నిక జరుపుకొని పాఠశాల ప్రగతికి తోడ్పడాలని కోరుకుంటూ అవగాహన. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము మన పాఠశాలలో పాఠశాల కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళిక తయారు చేసి నిర్వహిస్తున్నాము. ఈ పాఠశాల కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశము, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ పాఠశాల కమిటీ అనేది మా యొక్క పాఠశాలలో 5 తరగతులు ఉన్నాయి, 6 నుంచి 10 తరగతుల వరకు ఉన్నాయి. అలా తీసుకున్నట్లయితే ప్రతి తరగతి నుంచి 3 సభ్యులను కమిటీ మెంబర్లుగా ఎన్నుకోవడం చెప్పారు ఆదేశానుసారము. అందులో 2 మహిళలు, 1 పురుషులు ఉంటారు. ఆ 3 కూడా 1 డిసడ్వాంటేజ్ గ్రూప్ నుంచి 1, మరియు మైనారిటీ నుంచి 1, ఆ తర్వాత జనరల్ కేటగిరీ నుంచి 1, ఇలా ప్రతి తరగతిలో 3 సభ్యులతో వస్తూ 5 తరగతుల నుంచి